చాలా మంది బుల్లెట్ బండి అంటే మస్తు ఖాయి చేస్తారు. బుల్లెట్ మీద వస్తుంటే ఆ కదరే అలాగుంటది మరి. దూరంకి వెళ్ళి ఆ సప్పుడు తింటే చాలు, వచ్చేది బుల్లెటే అని అల్కగా గుర్తుపడతారు ఎవలైనా. ఇప్పుడు ఒక ఖతర్నాక్ మోడల్ బయటికి ఇడుస్తుండే వరకు పైసలు ఉన్నోళ్ళు గా బండ్లు కొంటున్నారు. ఈడికి మంచిగానే ఉన్నది కానీ కొందరు గిట్లా సపోర్ట్ చేస్తున్నారు. బండ్లు రిపేర్ చేసే దూకినాం అనుకునేరు, మంచిగా చూడుర్రి. పోలీస్ స్టేషన్ ముంగడ పెట్టిండ్రి సైలెన్సర్లు, అన్ని బుల్లెట్ బండ్లయే, కాకుంటే బండితోనే వచ్చినాయి కావు. బగ్గ సౌండ్ వస్తందుకు పోరగాళ్ళు మార్చినాయి. ఇది ఫిట్టింగ్ చేస్తే మామూలుగా ఉండదు సౌండ్. తిరుపతిలో బుల్లెట్ బండ్లకు ఈ సైలెన్సర్లు తలిగించుకొని రోడ్ల మీద రేసింగ్లు పెట్టుడు, రాత్రిపూట పబ్లిక్ ను బుగులు పట్టించుడు చేస్తున్నారట కొందరు. 2 రోజులు నజర్ పెట్టి సైలెన్సర్లు మార్చిన బండ్లు పట్టుకొని కేసులు పెట్టిండ్రు పోలీసోళ్ళు. తిరుపతి అంటే ఇంకన్న కొలు ఉన్న జాగాయే. దేవుని దర్శనం చేసుకుని మనసు నిమ్మలం చేసుకుంటానికి వస్తుంటారు చాలా మంది. ప్రశాంతమైన జాగలకి సౌండ్ పొల్యూషన్ పెంచుడైందని బండ్లు మొత్తం సీజ్ చేసిండ్రు అన్నట్టు. కానీ వీళ్ళను కాదు, ఈ బండ్ల సోకులకు పైసలు ఇస్తున్న అమ్మా నాయనలన నాలే మోదాలు.